సోషల్ మీడియాలో పోస్టులు గాను ఒకవైపున ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేశారు అయితే జడ్జి రామకృష్ణ గారు మాజీ న్యాయమూర్తి రామకృష్ణ గారు మొన్న నేరుగా మహాటీవీ ఇంటర్ లైవ్లో అనుకుంటా జడ్జి మీద తీవ్ర ఆరోపణలు చేశారు నాలుగున్నరకే జడ్జిమెంట్ అయిపోయాక ల్యాండ్ ఫోన్స్ ఎవరి వచ్చినాయి ఇప్పుడు అదే పాయింట్ని తెలుగుదేశం పార్టీ అధికారికంగా బుద్ధా వెంకన్న చెప్తున్నారు చంద్రబాబుని రిమాండ్కి పంపించి జడ్జి కాల్ డేటాను బయట పెట్టాలని టీడీపీ రాష్ట్ర ప్రధాని గారి బుద్ధ వెంకర్ డిమాండ్ చేశారు మీతోనే మేము నేను అతను విజయవాడ వంట తన కార్యాలయం బుధవారం ఆయన నిరసన దీక్ష నిర్వహించారు ఈ సందర్భంలో బుద్ధవంకర్ మాట్లాడుతూ న్యాయాధికారులు తప్పు తీర్పిస్తే దాన్ని ప్రశ్నించకూడదని ఏ రాజ్యాంగంలో లేదు ఇటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థపై మాట్లాడకపోతే ఎలా తీర్పిచ్చిన జడ్జికి అకస్మాత్తుగా ఫోర్ ప్లస్ ఫోర్ గన్మన్ల బందోబస్తు ఎందుకు ఇచ్చారో తెలియాలి న్యాయస్థానంలో కూర్చుని ఏదైనా తీర్పిస్తే సరిపోతుందనుకోవడం పొరపాటు జడ్జిని ఎవరైనా బెదిరించారా ఒత్తిళ్లు తెచ్చారా అని అనుమానాలు ఉన్నాయి వ్యవహారంలో ఒక డిఎస్పి కీలక పాత్ర పోషించాడు జడ్జికి హ్యాల్ డేటా సీసీ ఫుటేజ్ కలిగిన వ్యక్తి కలిసిన వ్యక్తి వివరాలు బయట పెట్టాలి ఈ కేసులో ముగ్గురు జడ్జిల పాత్రపై విచారణ జరిపించాలి నాకు ఎటువంటి శిక్ష విధించినా పర్వాలేదు కానీ ప్రజలకు నిజం తెలియాలి అని డిమాండ్ చేశారు దీని మీద మరి ఇప్పుడు న్యాయస్థానం ఏం చేస్తుంది అనేది చూడాలి అతి ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఇది అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారనేది చూడాలి